హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తమపై పడిన అనర్హత వేటుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్పై తీర్పు పెండింగ్ లో ఉన్నందున అసెంబ్లీలో ఓటు వేయడానికి లేదా అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వారికి ఎలాంటి అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా నోటీస్ జారీ చేసింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్పై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. అలాగే ఖాళీగా ప్రకటించిన 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఈసీ నోటిఫై చేయడాన్ని పెండింగ్ లో ఉంచాలా వద్దా అన్నది పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. రెబల్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా తమ వాదనలు దాఖలు చేయాలని ఆదేశించింది. తర్వాత విచారణ మే 6కు వాయిదా వేసింది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజేందర్ రాణా, ఇందర్ దత్, లఖన్ పాల్, చైతన్య శర్మ, దేవేందర్ కుమార్ భుట్టోలు కాంగ్రెస్ పార్టీ విప్ ను ధిక్కరించారు, బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఫిబ్రవరి 29న 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా 40 నుంచి 34కు తగ్గింది. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.